जय श्री मन्नारायण नारायण नारायण, जय श्री मन्नारायण नारायण नारायण। ओके, गुड मॉर्निंग, शुभ प्रभातम, नमस्कारम, वानकम। బీజామృతానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏదేది ఏ సమయంలో ఆ సమయ క్రమం ఇంతకుముందు ఏదైతే తీసుకున్నారో దాన్ని అనుసరించాలి. జీవామృతం పిచికారి సమయక్రమం పిచికారి ఎప్పుడెప్పుడు చేయాలన్నటువంటిది ఈ పండ్ల తోటల మీద నాటిన నెల రోజుల తరువాత మొదటి పిచికారి ముఖ్య పంట మీద అంతర పంటలన్నిటి మీద కూడా 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి నాటిన నెల రోజుల తర్వాత. రెండవ పిచికారీ మొదటి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం. రెండవ పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత మూడవ పిచికారీ 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. నాలుగవ పిచికారీ మూడవ పిచికారీ చేసిన 21 రోజుల తరువాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగ. ఐదవ పిచికారీ నాలుగవ పిచికారీ చేసిన నెల రోజుల తరువాత 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం. ఈ ఐదవ పిచికారీ తర్వాత ఇదే క్రమాన్ని అంటే 200 లీటర్ల నీటికి 20 లీటర్ల జీవామృతాన్ని ప్రతి నెల ఐదవ పిచికారీ తర్వాత ప్రతి నెల కొనసాగించాలి. ఈ కాయలు ఏర్పడే వరకు, కాయలు తయారైన ఏర్పడినటువంటి 15 రోజుల తరువాత మొదటి పిచికారి 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం కాయలు మరియు ఆకుల మీద. కాయలు ఏర్పడిన తర్వాత రెండవ పిచికారీ, మొదటి పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం నీరు కలపకుండా. మూడవ పిచికారీ రెండవ పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత 200 లీటర్ల నీటికి 5 లీటర్ల పుల్లటి మజ్జిగ. నాలుగవ పిచికారీ అంటే కాయలు తయారు కావడం మొదలుపెట్టిన తర్వాత మూడవ పిచికారీ జరిగిన 15 రోజుల తర్వాత 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం నీరు కలపకుండా. నాలుగవ పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత ఐదవ పిచికారీ. ఇవన్నీ కూడా కాయలు తయారు కావడం మొదలైన తర్వాత ప్రతి పిచికారీ కూడా ఆకుల మీద కాయల మీద రెండింటి మీద 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం. ఆరవ పిచికారీ ఐదవది చేసిన 15 రోజుల తర్వాత 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం ఎకరానికి నీరు కలపకుండా. ఆరవ పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత ఏడవ పిచికారీ 200 లీటర్ల నీటికి 20 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి. చివరి పిచికారీ ఏడవ పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అరటి యాజమాన్యం పువ్వు, ఈ అరటి పువ్వు రావడానికి ముందు మిగిలిన పిలకలు అంటారు కదా వాటిని, పిలకలన్నింటినీ కూడా కత్తిరించి అక్కడే ఆచ్ఛాదనగా వేయాలి. పువ్వు పూచిన తరువాత అది ఏ వైపు అయితే ఆ అరటి పువ్వు పూస్తుందో దానికి వ్యతిరేక దిశలో ఒక్క పిలకను మాత్రం ఉంచి మిగిలిన అన్నింటినీ కత్తిరించాలి. కాబట్టి ఒక పడమరి వైపు పువ్వు వాలిందనుకోండి, ఏ వైపు పిలకను ఉంచాలి, తూర్పు వైపుది. అదే ఉత్తరం వైపున ఆ పువ్వు పూచినట్లయితే దక్షిణం వైపున ఉన్నటువంటి పిలకను ఉంచి మిగిలిన అన్నింటినీ కూడా కత్తిరించాలి.
గెలను కోసిన తరువాత కాండాన్ని కోయవద్దు. కేవలం పండిన పచ్చటి ఆకులను మాత్రం కోయాలి. దాని నుంచి ఏ పిలక అయితే పెరుగుతుందో అది పెరుగుతున్న కొద్దీ కాండం యొక్క కాండము సన్నబడుతూ పోతుంది. ఈ విధంగా ఆ కాండంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ పిలకలోకి చేరుతుంది. ఇలా ఈ బిడ్డ అయినటువంటి ఆ పిలక పెరుగుతున్న కొద్దీ ఈ తల్లి అయినటువంటి కాండం క్రమక్రమంగా క్షీణిస్తుంది. ఈ విధంగా ఆ కాండంలోని పోషకాలన్నీ కూడా ఈ క్రమక్రమంగా ఈ పిలకలోకి చేరుతాయి, బిడ్డ అయినటువంటి పిలకలోకి. ఆ పిలకకి పువ్వు వచ్చేసరికి మొత్తం తల్లి భాగంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఆ పిలకలోకి చేరి పూర్తిగా తల్లి వేరు ఏదైతే ఉందో, తల్లి కాండం ఏదైతే ఉందో అది పూర్తిగా క్షీణించిపోతుంది. ఈ పిలకకి పువ్వు వచ్చిన దశలో ఈ కాండంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పూర్తిగా ఈ పిలకలోకి చేరి ఈ కాండం పూర్తిగా సన్నబడి అది దానంతటది పడిపోతుంది. ఈ అరటికి పైన క్రొత్త ఆకు చిగురించినప్పుడు అన్నిటికంటే క్రింద ఉన్నటువంటి ఆకు పాలిపోవడం మొదలవుతుంది. ఈ అరటి యొక్క వేర్లు ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి పాలిపోవడానికి కారణం ఏంటంటే ఈ అరటి వేర్లు ఆ ఆకుల నుంచి నైట్రోజన్, ఈ పొటాష్, మెగ్నీషియం ఈ పోషకాలను ఆకుల నుంచి వేర్లు తీసుకోవడం వల్ల ఆ ఆకులు అలా పాలిపోతాయి. ఇలా తీసుకోబడినటువంటి పోషకాలు ఆ వేర్లలో నిల్వ చేయబడతాయి. తరువాత ఆ ఆకు ఎండిపోతుంది. And when leaf will be dried, it will cover the stem. It will cover the stem. ఆకు ఎండిపోయిన తరువాత అది ఆ కాండాన్ని కప్పి ఉంటుంది. అయితే కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ ఇటువంటి కొన్ని బోరాన్ కొన్నటువంటి కొన్ని పోషకాలు మాత్రం ఈ వేర్లలోకి వెళ్ళవు, అవి ఆ ఆకుల్లోనే ఉంటాయి. ఒకవేళ క్రొత్తగా పుట్టినటువంటి ఆకులకు ఏ కారణం చేతనైనా నేల నుంచి సూక్ష్మ పోషకాలు అందకపోతే అవి ఈ ఎండిన ఆకుల నుంచి ఆ సూక్ష్మ పోషకాలను తీసుకుంటాయి. అంటే ఈ ఎండిన ఆకులు రిజర్వ్ బ్యాంక్గా పనిచేస్తాయి. క్రొత్తగా చిగురించినటువంటి ఆకులో ఏ కారణం చేతనైనా ఈ సూక్ష్మ పోషక విలువలు నేల నుంచి అందకపోతే అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఆ ఆకు ఈ ఎండిన ఆకు నుంచి ఆ సూక్ష్మ పోషకాలను తీసుకొని తన ఎదుగుదలను కొనసాగిస్తుంది. ఈ విధంగా ఇది రిజర్వ్ బ్యాంకుగా పనిచేస్తుంది ఎండిన ఆకు. అందుకనే మొక్క నుంచి ఎప్పుడూ కూడా ఎండిన ఆకును కోయకూడదు. అలా ఎండినటువంటి ఆకును కోసేసినప్పుడల్లా మనము ఆ మొక్కకు కావలసినటువంటి ఈ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో సూక్ష్మ పోషకాల నిల్వ దాన్ని మనము దూరం చేసిన వాళ్ళం అవుతున్నాం. అరటి మొక్కలో 90% నీరు ఉంటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ నీటి వల్ల ఈ మొక్క శరీరంలోని నీరు కూడా వేడెక్కి ఈ మొత్తం మొక్క శరీరం వేడెక్కి తద్వారా దానిలో జరిగేటువంటి ప్రక్రియల్లో సక్రమంగా జరగక ఆ మొక్కకు నష్టం జరుగుతుంది. ఆ మొక్క శరీరాన్ని ఈ వడగాడ్పుల నుంచి రక్షించే బాధ్యతను భగవంతుడు
ఈ ఎండిన ఆకులకు ఇచ్చాడు. అందుకే అవి ఆ కాండాన్ని కప్పి ఉంచి ఆ వడగాడ్పుల వల్ల మొక్కకు హాని కలగకుండా సంరక్షిస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఎండిన ఆకులను కత్తిరించకండి. ఒక చదరపు అడుగు వైశాల్యం కలిగినటువంటి ఆకుపచ్చటి అరటి ఆకు ఒక రోజులో 4.5 గ్రాముల ఆహార పదార్థాన్ని తయారు చేస్తుంది. ఈ 4.5 గ్రాములలో 2.25 గ్రాములు గెలకు ఉపయోగపడుతుంది. అందుకే మొక్కకు ఎన్ని ఎక్కువ ఆకుపచ్చటి ఆకులు ఉంటే అంత ఎక్కువ దిగుబడి గెల రూపంలో మనకు వస్తుంది. ఆకుపచ్చని ఆకులను కత్తిరించడము అంటే మన దిగుబడిని కత్తిరించుకోవడమే. అందుకే అరటి ఆకుపచ్చని ఆకులను కూడా ఎప్పుడు కత్తిరించవద్దు, అది మన దిగుబడికి హాని చేస్తుంది. అందరికీ అర్థమైందండి? రెండవ కార్షి, రెండవ తరం దాన్ని కూడా కార్షి అని అంటారా, ఇంకేమని అంటారా? కార్షి. రెండవ కార్షి ఆ మొక్క మొలకొత్తినప్పుడు ఆ పువ్వు పూయడానికి ముందు క్రింద ఉన్నటువంటి ఆకులన్నింటినీ కూడా ఇంతకు ముందులాగా కత్తిరించి ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. తల్లి పడిపోయింది, ఇప్పుడు ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది. ఆ బిడ్డకు ఆ పువ్వు పూయడానికి ముందు దానికి క్రింద ఏవైతే పిలకలున్నాయో వాటినన్నింటినీ కూడా కత్తిరించి ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. ఈ మొదటి కార్షికి పూత పూసినప్పుడు ఆ పువ్వు ఏ దిశలో అయితే పూస్తూ ఉందో ఆ వైపు తప్ప వేరే రెండు వైపుల్లో ఉన్నటువంటి రెండు పిలకలను ఉంచి మిగిలినవి కత్తిరించాలి. ఉదాహరణకు అది తూర్పు దిశగా ఆ పువ్వు పూచినట్లయితే ఉత్తరము దక్షిణము ఈ రెండు దిశల్లో ఉండేటువంటి పిలకలను ఉంచి మిగిలినవి కత్తిరించాలి. మొదటి సంవత్సరం మనము ఒకవైపుదే ఉంచాము. ఏ వైపు అయితే ఈ పువ్వు పూచిందో దానికి వ్యతిరేకమైనటువంటి దిశలోది మాత్రమే ఉంచాము. కానీ ఈ మొదటి కార్షిలోకి వచ్చేసరికి ఈ ఏ వైపు అయితే ఉందో అది తప్ప ఆ దిశలోకి తప్ప మిగిలినటువంటి రెండు దిశల్లోనూ ఇలా ఉంచాము. ఇలా ఉండడం వల్ల రెండూ కూడా సమానంగా ఎదిగి మొదటి సంవత్సరం ఒక గెలలో ఎంత వచ్చిందో అలా ఈ రెండు కూడా సమానమైనటువంటి గెలలు 25 కిలోలు మొదటి సంవత్సరం వస్తే మొదటి తరంలో వస్తే తర్వాత ఈ 2.25 కిలోల గెలలు కూడా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మనం సాధించగలుగుతాం. అవి రెండు ఎదుగుతున్నప్పుడు మనము ఈ తల్లిని కత్తిరించకూడదు. ఎందుకంటే అలా అప్పుడు ఆ విధంగా ఆ తల్లిలోని ఆ రసమంతా కూడా ఆ శక్తి అంతా కూడా ఆ ఇద్దరు బిడ్డలలోకి ప్రవేశిస్తుంది. ఈ గెలలు ఇందాక మనం అనుకున్నట్లుగా ఉత్తరము దక్షిణము దిశల్లో గెలలు మనం కత్తిరించిన తరువాత ఆ తరువాతి కార్షిలో తూర్పు పడమర దిశల్లో ఉండేటువంటి గెలల్ని పెరగనివ్వాలి. ఈ విధంగా అదే మొదటి మొక్కనే ఆ వేరువేరు కార్షులతో అలా కొనసాగించనివ్వాలి. అలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 1000 ఏళ్ల వరకైనా కూడా దాన్నే కొనసాగించాలి. అర్థమైందండి? ఈ తైవాన్ పపాయి అనేటువంటి రకాన్ని కూడా ఈ 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండించవచ్చు, మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ తైవాన్ పపాయి కూడా అది టెర్మినేటెడ్ ప్లాంట్ కాదు. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్తగా మనము విత్తనాలు కొనవలసినటువంటి అవసరం లేదు. మనము ఆ పండించినటువంటి పంటలో చాలా ఏ చీడలు తెగుళ్ళు లేకుండా మంచి పళ్ళు అవి కూడా చాలా పెద్ద ఆకారం కలిగి ఎంతో దృఢంగా ఉన్నటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలోని విత్తనాలను మనము తరువాతి తరం మనము నాటడానికి ఉపయోగించుకోవచ్చు. దీనికోసం మళ్ళీ మనము బజారుకు వెళ్ళి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు.
ఇది చాలాసార్లు నిరూపించబడింది.